ప్రభాస్ అనే పదానికి బొట్టు కొసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ప్రభాస్ బర్త్డే బ్యాండ్ రేటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకున్నాను. సింపుల్గా అండ్ మంచిగా లుక్ అయితే అదిరిపోయింది. మీరైతే తమిళలో చూసి ఉంటారు. మీకైతే నచ్చిద్ది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అని చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాలో అయితే కానీ కొంచెం సపోర్ట్ అయితే చేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే చేస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మీరు పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఎడిట్ అయ్యే ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరైతే ఫస్ట్ వన్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామంట. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రభాస్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రభాస్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని పిఎన్జీ లాగైతే నేనైతే కొంచెం కట్ చేశాను, జస్ట్ ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని ఎరేజ్ చేసేసుకోండి. ఎరేజర్ మీద క్లిక్ చేసి జస్ట్ ఇలా అయితే ఎరేజ్ చేసేసుకోండి. ఒకసారి నేనైతే యాడ్ చేసి చూపిస్తా చూడండి. ఓకే, ఇలా అయితే నీట్గా ఇక్కడ సైడ్ అమ్మటి మొత్తం ఎరేజ్ చేసేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే కొన్ని బ్రష్ పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అవి ఎలా యాడ్ చేసుకోవాలంటే ఈ ఎలా ఎడిట్ చేసుకోవాలనే వీడియో కూడా నేను చేశాను, మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి హౌ టు బ్రష్ పిఎన్జీస్ అని. అండ్ ఇలా మీరైతే ఒక 3-4 అయితే పెట్టుకోవచ్చు. నేనైతే నా డూప్లికేట్ ఇలా పెట్టేస్తున్నా, మీరు 4 అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ ఒక 3 పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్రవాసానికి శుభాకాంక్షలు అని ఒక తెలుగు టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇస్తాను అంటే దాని వర్షాలు చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే ఓకే, ఇలా ఓన్లీ పెట్టేసుకొని అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఒక డైలాగ్ అయితే ఇస్తాను అనమాట. ఆ డైలాగ్ను కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకొని చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మీరు మీ ఫోన్ నేమ్స్ అయితే పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి నేమ్ అయితే ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మై ఫాంట్స్ అని ఉండేది. మై ఫాంట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలని వీడియో చేసిన ఆ వీడియోని అయితే మీరైతే ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా. ఓకే, అన్ని నేమ్స్ అనేది మీరు ఇలా అయితే ఎడిట్ చేసుకొని ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వీడియో కూడా చేశాను. ఇలా అయితే డూప్లికేట్ తీసుకుని జస్ట్ మీకు అర్థమవడం కోసం చూపిస్తున్నాను. ఓకే, ఇలా అయితే పెట్టుకోండి. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ కొంచెం ఇలా వచ్చేసినాక బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 పెట్టేసేయండి, ఇన్నర్ వచ్చేసి 2 పెట్టేసేయండి. ఓకే, 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ కొంచెం ఇలా సైడ్కి వచ్చేసినాక ఇక్కడ టూల్స్లో ఓపెన్ చేసి అడ్జస్ట్ అని ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత కాంట్రాస్ట్ వచ్చేసి ఒక 20 అలా పెట్టేసేయండి. క్లారిటీ కూడా ఒక 15, సాచురేషన్ కూడా ఒక 15, షార్ట్ డౌన్ వచ్చేసి ఒక 15, హై వెల్ట్రేస్ వచ్చేసి ఒక మైనస్ పెట్టేసింది. టెంపర్ వచ్చేసి
మైనస్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. పైన క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఓకే, ఇలా అయితే మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ ఏం చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఏం చేయండి. థ్యాంక్స్ ఫర్ ఇవన్నీ షూట్ చేసుకుని యూట్యూబ్ ఛానల్లో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.